నా పేరు డాక్టర్ ఏవిఆర్ సుబ్రహ్మణ్యం అండి. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. ఈ చిత్రసీమలో వేటబాలం సినిమా నా మొదటి సినిమా. ఒక మంచి సినిమా తీయాలన్న కాన్సెప్ట్తో నేను ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ సినిమా వేటబాలం ఫిల్మ్ డైరెక్టర్ నంది వెంకరెడ్డి గారు పరిచయం అయిన తర్వాత స్టోరీ వినిపించారు. ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ అంతా అనాథ పిల్లలు, అంటే వీధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు తల్లిదండ్రులు. వాళ్ళ గురించి, వాళ్ళు వీధిలో వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఏ విధంగా క్రిమినల్గా మారుతారనే ఒక కథాంశంతో మన నంది వెంకరెడ్డి గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాకు సంభాషణ ముత్యాల గణేష్ గారు చాలా అద్భుతంగా రాశారు. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ సంగీతాన్ని సన్నీ గారు చాలా బాగా ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు ఆర్టిస్టులుగా శిల్ప హీరోయిన్గా చాలా చక్కగా నటించారు. సెన్సార్ పూర్తి చేసుకుంది. పూర్తి చేసుకొని ఈ నెల, అంటే డిసెంబర్ 27 ప్రసాద్ ల్యాబ్ ఆడిటోరియంలో ఆర్డర్ రిలీజ్కు ప్లాన్ చేశాము. జనవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. వేటపాలెం చిత్రం నా మొదటి సినిమా, డైలాగ్స్ రాశానండి. అయితే ఇది ఒక మంచి చిత్రం అవుతుందని నా నమ్మకం. దీనికి మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా స్పందించి మాకు కోఆపరేషన్ చేశారు. డైరెక్టర్ గారు నంది వెంకటరెడ్డి గారు బాగా తెరకెక్కించారు. చెప్పాలంటే గణేష్ రైటర్గా చాలా బాగా రాశాడు. మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయండి సినిమాకి. అనాథ బాలన్న గారు మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా హత్తుకుపోతాయి మనుషులందరూ. చాలా బాగుంటుంది మీకు ఈ సినిమా. మూవీలో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు అండి కొన్ని డైలాగ్స్కి ఇన్వాల్వ్ అయిపోయి నాకు కళ్ళలో నీళ్ళు అలా వచ్చేసాయండి. డైలాగ్స్ అంత బాగా రాశారు గణేష్ గారు. రియల్లీ ఆయన మంచి రైటర్గా ఫ్యూచర్లో కన్ఫర్మ్గా సెటిల్ అవుతారు. చాలా బాగా రాశారు నిజంగా. అండ్ రిలీజ్కి కూడా చాలా ప్లాన్స్ జరుగుతున్నాయండి మంచిగా. అమ్మ అనేది ఇంటికి, మనకు నాన్న అనేవాడు ఇంటికి ప్రొటెక్షన్ ఇస్తే అమ్మ అనేది ఒక టీచర్ లాగా ట్రైనింగ్ ఇస్తుంది. ఒక పోలీసు సమాజానికి ఒక టీచర్ లేకపోతే సమాజం ఏ విధంగా అయితే చెడిపోతుందో, మారిపోతుందో. అలాగే అమ్మ నాన్న లేనప్పుడు సో పిల్లలు అలాగే చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా తీయడం అనేది చాలా మంచి ఉద్దేశం. బట్ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఒక 20% మాత్రమే. మూవీ లవ్ అంటే సినిమా మీ అందరి ప్రేక్షకుల్లోనూ ఇక్కడే ప్రెస్ మీట్ ఛానల్ చేశాము. తర్వాత సెకండ్ మూవీ వచ్చేసి హైటెక్లో డిసెంబర్ 12 రిలీజ్ చేశాను. థర్డ్ మూవీ ఇది. ఇది జనవరి 1 వీక్లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నా. ఇది ఒక అనాథ పిల్లలు, అంటే వీధిలో ఒక అనాథ పిల్లలు చెత్త కాగితాలు ఏరుకుంటే ఒక అనాథ పిల్లల స్టోరీ ఇది. నిజంగా చెప్పాలంటే అనాథ పిల్లలు ఎలా ఉంటారు, ఎలా బతికారు, వాళ్ళు ఎందుకు క్రైమ్గా ఎందుకు మారారు, ఎవరు కనేసి పడేస్తే వాళ్ళు చెత్త ఏరుకుంటూ లైఫ్లో ఎలా ఎన్నో బాధలు మింగుకుంటూ లాస్ట్కు క్రైమ్గా మారి ఏ విధంగా వాళ్ళు అయ్యారనేది ఈ సబ్జెక్టు. వేటపాలెం అంటే ఏదో అసభ్యంగా మాత్రం కాదు, ఇది క్రైమ్ కాదు. మరి ఒక పిల్లల గురించి, ఒక ఎవరూ లేని విధంగా ఉన్న అనాథ పిల్లలు ఎలా బతుకుతారు తల్లిదండ్రులు లేకపోతే, వాళ్ళకి భవిష్యత్తు ఏంటి అనేది సబ్జెక్టు. వేటపాలెం అనే పేరు మాత్రమే అది, కానీ చాలా బాగా వచ్చింది సినిమా. ఒక చిన్నపిల్లల సాంగ్ కానీ సినిమా బాగా వచ్చింది. ఇప్పుడు సెన్సార్లో ఉంది, సెన్సార్ అవుతుంది. ఈ నెల 27 ప్రసాద్ ల్యాబ్లో ఆడియో ఫంక్షన్ చేసుకొని జనవరి 1 వీక్లో రిలీజ్ చేయడానికి మా ప్రొడ్యూసర్ గారు సహకారం చేస్తున్నాడు మొత్తం.